కొన్ని క్వైరీస్ వచ్చారు. బానెట్ అండ్ ఫ్రంట్ డోర్ రిప్లేస్ చేశారంట దీనికి, అండ్ దీనికి మీకు ఫైనాన్స్ కూడా వస్తుంది. సో మీరు బడ్జెట్ కార్కి వస్తే తప్పకుండా మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. అండ్ మీకు ఇప్పుడు నేను చూపించే కార్ వచ్చేసి ఇది వచ్చేసి నిస్సాన్ సన్నీ, అండ్ మోడల్ వచ్చేసి 2013, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి కూడా 2013, అండ్ రీడింగ్ వచ్చేసి 53,000 కిలోమీటర్స్ తిరిగింది, అండ్ ప్రైస్ ఏమో 6,10,000 నెగోషియబుల్. అండ్ వెహికల్ కూడా చాలా గుడ్ కండిషన్లో ఉందనే చెప్పాలి, ఎందుకంటే వెహికల్ చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది. అండ్ ఇది సర్టిఫైడ్ వెహికల్. అండ్ నేను మీకు ఇంకో వెహికల్ చూపిస్తున్నాను ఇప్పుడు, KUV 100. అండ్ వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ మహీంద్రా XUV 100, మోడల్ వచ్చేసి 2016, అండ్ రీడింగ్ వచ్చేసి ఏమో 16,000 కిలోమీటర్స్ తిరిగింది, అండ్ ప్రైస్ ఏమో 6,50,000 నెగోషియబుల్ చెప్తున్నారు. సో దీనికి మీకు ఈవెన్ ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఫైనాన్సు అండ్ ఈవెన్ ఆర్టీఏ వర్క్స్ కూడా ఈ బడ్జెట్ కార్ వాళ్ళే చూస్తారు. అండ్ నేను మీకు ఇక్కడ మీకు మరో కార్ చూపిస్తున్నాను, అది వచ్చేసి జాజ్, అండ్ ఈ మోడల్ వచ్చేసి 2015, అండ్ రీడింగ్ వచ్చేసి 54,000 కిలోమీటర్స్, అండ్ ప్రైస్ వచ్చేసి 6,70,000 ఉంది. సో ఈ వెహికల్ కూడా చెక్డ్ వెహికల్, అండ్ మీకు దీనికి సంబంధించి దీనికి కూడా మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే మీకు కావాల్సిన వెహికల్ అనేది చూసి తీసుకోవచ్చు. అండ్ నేను మీకు ఇప్పుడు మరో వెహికల్ చూపిస్తాను, ఇది వచ్చేసి ఇన్నోవా. అండ్ ఈ ఇన్నోవా వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మోడల్ 2012, అండ్ రీడింగ్ వచ్చేసి 1,23,700 తిరిగింది, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 12,70,000 ఉంది. అండ్ ఇది కూడా ఏంటంటే మీకు ప్రైస్ వచ్చేసి నెగోషియబుల్ అవుతుంది, అండ్ దీనికి సంబంధించి ఆర్టీఏ వర్క్స్ కూడా పూర్తిగా బడ్జెట్ కార్ వాళ్ళు చూస్తారు. అండ్ మీకు దీనికి సంబంధించి ఈవెన్ ఒకవేళ ఫైనాన్స్ కావాలంటే కూడా వాళ్ళు ఫైనాన్స్ కూడా అరేంజ్ చేస్తారన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఇంకో వెహికల్ చూస్తున్నారు, అండ్ ఇది వచ్చేసి ఈ వెహికల్ అంటే లైక్ ఈ వెహికల్ ఫుల్లీ చెక్డ్ వెహికల్, అండ్ చెవరలెట్ క్యాప్టివా, మోడల్ వచ్చేసి 2010, రీడింగ్ వచ్చేసి 1,23,400, అండ్ ప్రైస్ వచ్చేసి 5 lakhs. సో ఈ వెహికల్ కూడా ఏంటంటే మీకు కంప్లీట్లీ చెక్డ్ వెహికల్, అండ్ దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ అవ్వచ్చు, అండ్ దీనికి సంబంధించి ఫైనాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ కార్ వాళ్ళు అరేంజ్ చేస్తారన్నమాట. సో ఇక్కడ చాలా రకాల కార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా నేను మీకు చూపించిన కార్స్ ఒక రకం, నేను ఇప్పుడు ఇంకా మీకు మరికొన్ని కార్స్ చూపించబోతున్నాను. ఇప్పుడు అదేంటంటే